మీరు వింటున్నారు నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో. 216 దేశాలలో 15,00,000 పైగా శ్రోతలకు నిత్యము సువార్తను అందించుచున్న మన క్రిస్టియన్ రేడియో నీ స్వరం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రెవరెండ్ వాసా జాన్సన్ అయ్య గారి యొక్క జీవిత ప్రయాణము, వారి యొక్క అనుభవము, పరిచర్య నిమిత్తము వారికి ఉన్నటువంటి ఆసక్తి మీ అందరితో తృప్తంగా పంచుకోటానికి ఆశపడుచున్నాము. సిఎస్ఐ కరీంనగర్ డయాసిస్లో 39 సంవత్సరాల సేవ పరిచర్యను జరిగించినటువంటి రెవరెండ్ వాసా జాన్సన్ అయ్య గారి దర్శనము, నిదర్శనము మరియు వారి చివరి కోరికను కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రతి స్థలమునకు సువార్తను చేరవేయుటకు, ప్రకటించుటకు నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో వారి జ్ఞాపకముగా 2018 ప్రారంభించడం జరిగింది. అతి తక్కువ సమయంలో 205 దేశాలలో 7,00,000 పైగా శ్రోతలను కలిగి ఉంది. నిత్యం సువార్త పరిచర్యలో కొనసాగించబడుతుంది. నీ స్వరం రేడియో నందు ఆత్మీయమైన ప్రసంగాలు, అద్భుతమైన సాక్ష్యాలు, ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధనలు, ప్రత్యేకమైన టాక్ షోస్, బైబిల్ స్టడీస్, చిన్నపిల్లల కొరకు, మహిళల కొరకు ప్రత్యేకమైన కార్యక్రమాలు, మరి ముఖ్యముగా ఉజ్జీవభరితమైన పాటలు మరియు అనేకమైన కార్యక్రమాలు మన నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ద్వారా జరిగించబడుచున్నవి. ఈ కార్యక్రమాలు 24/7 అనునిత్యము ఆత్మీయ మేలులు పొందుకునేలాగున ప్రపంచ నలుమూలల అనేక మాధ్యమాల ద్వారా అందించడం జరుగుతుంది. నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ఉద్దేశము ప్రతి సువార్తికుడు, ప్రతి సువార్తికురాలు, దేవుని సువార్త పరిచర్య కొరకు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. నీస్వరం శ్రోతలకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. వాయిస్ ఉమెన్ సీజన్ 3 కార్యక్రమం మహిళా దైవజనులను బలపరచుటకుగాను నీస్వరం రేడియో ద్వారా నిర్వహించబడుతుంది. ఈ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని దేవుని దీవెనలు పొందగలరని ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా నంబర్ 9100535 26.
ప్రైజ్ ద లార్డ్. వైజ్ ఉమెన్ సీజన్ 3 కార్యక్రమం నందు 71వ రోజు వర్తమానికులుగా మిసెస్ మేరీ గ్లోరీనా గారు ఏర్పాటు చేయబడినారు. వీరికి నీశ్వరం పక్షమున శుభములు తెలియజేయుచున్నాము. మిసెస్ మేరీ గ్లోరీనా గారు కైరో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ద్వారా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించుచున్నారు. ఇట్టి సమయంలో మిసెస్ మేరీ గ్లోరీనా గారు వాక్య సందేశమును అందించెదరు. నీ స్వరం ద్వారా దేవుడు నాకు కలుగజేసిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన వాక్యాన్ని పంచుకునే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకై నేను దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి నీ స్వరం యొక్క శ్రోతలకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేయుచున్నాను. మరి నీ స్వరం యొక్క నాయకులకు కూడా నేను ఎంతో వందనస్తురాలనై ఉంటున్నాను. మరి నీ స్వరం యొక్క మూలవాక్యంగా సామెతలు 25వ అధ్యాయంలో మనం చూసినట్లయినా జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన 24:3 జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించినట్లు ఒక మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపగల దేవ, ప్రేమమైన ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాయన నాతో మీరు మాట్లాడండి. మేమెలనైనా స్వరాన్ని వినిపించండి. నా ప్రభు, నీ వాక్యంలోని సత్యాలను మేము గ్రహించడానికి ఆత్మీయమైన జ్ఞానాన్ని దయచేయవలనని, వినుచున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించవలనని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది స్త్రీలు దేవుడు వాళ్ళకిచ్చిన తలాంతులను, వాళ్ళకిచ్చిన గిఫ్ట్స్ను దేవుని మహిమార్థమై వాడిన స్త్రీలు ఎంతోమందిని మనం చూడగలుగుతున్నాము. కొంతమంది న్యాయాధిపతులుగా ఉన్నారు, కొంతమంది మరి ప్రవచించేవారుగా ఉన్నారు, కొంతమంది సువార్థికులుగా పనిచేసినారు, కొంతమంది వ్యాపారం చేస్తూ దేవుని సేవను కొనసాగించిన వాళ్ళు ఉంటున్నారు. ఈ రీతిగా నానా విధాలుగా ఎంతోమంది స్త్రీలు దేవుని కొరకు వాడబడిన వారుగా ఉంటున్నారు. మరి ఈ సమయంలో మనము బైబిల్లోని ఒక స్త్రీని, ఒక జ్ఞానం చేత తన ఇంటి వారిని ఏ రీతిగా కాపాడుకోగలిగిందో, రక్షించుకోగలిగిందో ఆ స్త్రీని మనము చూద్దాము. ఆమె ఎవరో కాదు, రాహాబు. యెహోషువా గ్రంథము 2వ అధ్యాయంలో మనం ఆమెను చూడగలము. మరి దానికంటే ముందు ఒక కొంచెము దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. మరి వారు అక్కడ ఐగుప్తీల చేత ఎంతగానో వారు బాధను అనుభవించేటప్పుడు దేవునికి మొరలిడినారు. దేవుడు వారి ప్రార్థనలను ఆలకించిండు, వారి మూలుగులనైనా చూసిండు, వారి యొద్దకు వచ్చి వారిని చూసిండు, వారి యందు లక్ష్యం ఉంచిండు. అప్పుడు దేవుడు వారికి విమోచకునిగా ఆ ఐగుప్తు నుండి వెలుపలికి నడిపించడానికి ఒక నాయకుని దేవుడు వారి మధ్యకు పంపించిండు, ఆయనే మోషే. మరి మోషే ఎన్నో రీతులుగా దేవుని చేత వాడబడిండు. ఎన్నో తెగుళ్ళ చేత దేవుడు తన మహిమను వాళ్ళ మధ్యలో కనపరుచుకున్నాడు. వారు ఎంతో అద్భుతంగా ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రావడం మనము చూస్తున్నాము. మరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రు సమూహం ఉంది, ఇస్రాయేలీలు ఎంతగానో భయపడిపోతారు. మేము ఇప్పుడు ఏం చేయాలా, ఏమి తోయని పరిస్థితి ఉందన్నప్పుడు మోషే చెప్తాడు, మీరు ఊరక నిలుచుంటే వలన దేవుని మహిమను చూస్తారు అని. మీరు మౌనంగా ఉండండి, దేవుడు తన కార్యాన్ని ఏ రీతిగా జరిగిస్తాడో మీరు చూడండి అని. అప్పుడు దేవుడు సముద్రం మధ్యలో ఆరిన నేలను మార్చి
ఆ నీటిని రెండు వైపులు గోడలుగా చేసి మధ్యలో ఆరిన నేలగా చేసి తన ప్రజలను ఆ సముద్రం మధ్య నుండి వెలుపలికి నడిపించిన అద్భుతమైన దేవుడు అయింటున్నాడు. అప్పుడు వారి వెనకాలనే శత్రువులు వచ్చినప్పుడు ఆ సముద్రము తిరిగి వాళ్ళపైకి పొంగినప్పుడు వాళ్ళందరూ కూడా నశించిపోయినారు. మరి ఇంకెప్పటికి కూడా ఐగుప్తీయులను ఇస్రాయేలీలు చూడలేదు. మరి వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది కానాను దేశానికి రావడానికి. కానాను అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిండు కాబట్టి వాళ్ళు కానాను దేశానికి ప్రయాణమై అరణ్యం గుండా బయలుదేరిండ్రు. అప్పుడు మోషే వారిని ఎంతగానో ఎంతో సహనంతోటి వారి పొరపాట్లను దేవుని దగ్గర పెట్టి వాళ్ళని క్షమించాలని ఆయన అని చెప్పి దేవునికి మొర పెట్టుకుంటూ మరి వాళ్ళ అవసరతల కొరకు దేవుని వైపు చూస్తూ ఎంతో ఓపికతో ఎంతో సహనంతోటి వాళ్ళను నడిపించడం మనం చూస్తున్నాము. మరి ఆయన కానాన్లోకి ప్రవేశించక ముందు మోషే మృతి చెందడము జరుగుతుంది. మోషే తర్వాత నాయకుడుగా యెహోషువా రావడం మనం చూస్తున్నాము. దేవుడు యెహోషువాను మోషే స్థలంలో ఎన్నుకోవడం మనం చూస్తున్నాము. ఈ యెహోషువా కానాను దేశాన్ని పంచిపెట్టే బాధ్యతను దేవుడు యెహోషువాకు అప్పచెప్పిండు. అప్పుడు యెహోషువా 2 వేగుల వారిని ఎరికో పట్టణానికి పంపించడము మనం చూస్తున్నాము. ఎరికో పట్టణానికి పంపించి అక్కడ ఆ పట్టణం యొక్క పరిస్థితి మీరు చక్కగా తెలుసుకొని రమ్మని 2 పంపించిండు. ఆ 2 వేగుల వారు ఎరికోకి వెళ్ళినప్పుడు వాళ్ళు రాహాబ్ అని ఒక వేశ్య ఇంట చేరి అక్కడ ఆ దేశాన్ని వేగు చూడడానికని ఆమె ఇంట్లోకి దిగడము మనం చూస్తున్నాము. మరి వెంటనే రాజుకు ఈ సమాచారము తెలియబడింది. రాహాబ్ దగ్గరికి 2 వేగుల వారు వచ్చిండ్రు అనేది ఆ వర్తమానము రాజుకు తెలియబడింది. మరి ఈ రాహాబు తన ఎంతో అసహ్యమైన వృత్తిని తన కొరకు ఏర్పరచుకుంది. ఒక వేశ్యగా ఆమె అక్కడ జీవిస్తుంది. మరి ఆమె తన వృత్తి ద్వారా తనకు తానే నాశనానికి కాకుండా ఇతరులను కూడా పాడు చేసే ఆ వృత్తిని ఆమె కలిగి ఉంటుంది. కాకపోతే మరి ఈ 2 వేగుల వారు ఆ వేశ్య ఇంటిలో ప్రవేశించింది. ఎందుకంటే అక్కడ ఎవరికైనా వీలవుతుంది పోవడానికి, ఎటువంటి వాళ్ళైనా పోవచ్చు కాబట్టి అందుకనేసి 2 అక్క రాహాబు ఇంటిలోకి చేరిండ్రు. వెంటనే రాహాబు వీళ్ళని గుర్తుపట్టింది. వీళ్ళు దేవుని ప్రజలు అని ఆమె గుర్తించింది. ఎందుకంటే దేవుని విషయాలు ఎన్నో ఆమె అంతకుముందు వినింది. ఆమె ఎంతో ఆ దేవుని ఎడల భయభక్తులు కలిగి కూడా ఉన్న స్త్రీ అయి ఉంటుంది. మరి ఈ వేగుల వారు ఆ రాహాబు ఇంటికి వచ్చినప్పుడు మరి వెంటనే రాజు తన భటులను పంపిస్తాడు. ఆ నీ దగ్గరకు వచ్చిన 2 వేగుల వారిని నా దగ్గరకు పంపి నాకు అప్పగించమని. అప్పుడు ఈ రాహాబు ఏం చేస్తాడంటే వాళ్ళను వెంటనే మిద్దె మీదకి పైకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి అక్కడ జనప కట్టెలలో వారిని దాయడము మనం చూస్తున్నాము. ఆ మిద్దె మీదకి ఎక్కి ఆ 2 ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న ఇనుప కట్టెల్లో వారిని దాచిపెడుతుంది. తర్వాత మరి ఆ రాజభటులు వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మేము నేను మీకు చేసిన ఈ ఉపకారానికి ప్రతిగా మీరు నాకు మేలు చేయరా, నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు
వారికి కలిగి ఉన్న వారందరూ కూడా చావకుండా బ్రతకడానికి వాళ్ళని రక్షించండి అని వాళ్ళతో ప్రాధేయపడుతుంది. మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి, నా వాళ్ళందరినీ కూడా మీరు రక్షిస్తారని. ఎందుకంటే నేను ఎంతో రిస్క్ తీసుకొని మరి ఈ రీతిగా మిమ్మల్ని నేను కాపాడడము జరిగింది. దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మీ వలన మాకు భయము ఎప్పుడు కూడా భయం పుడుతూనే ఉంది. మీ భయం వలన మా దేశ నివాసులందరికీ ధైర్యం కూడా చెడిపోయిందని నాకు తెలుసు అనేసి ఆమె చెప్తుంది. మళ్ళీ తర్వాత మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా ఆరిపో చేసిండో, యోర్దాను తీరం నున్న అమోరీలైన ఇద్దరు రాజులను సిహోనును ఓగునకు మీరు చేసినంతా కూడా వారిని ఎలాగో నిర్మూలం చేసిన ఆ సంగతి అంతా కూడా మేము విన్నాము. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. మీ దేవునితో సాటి అయిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కాబట్టి నేను మీకు ఉపకారం చేసినాను కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేయాలనేసి వాళ్ళతో ప్రాధేయపడుతుంది. మరి ఎంత నిస్వార్థపరాలో చూడండి. మరి ఏమిలో ఎన్నో మంచి లక్షణాలు మనం చూస్తున్నాము. ఆ దేవుని విషయాలు విన్నప్పుడు ఆ దేవుని ఎడల ఈమెకెంతో భక్తి, భయము, మరి ప్రేమ కలిగింది. తన మనసులో అనుకునుండొచ్చు, ఆ దేవునికి నేను ప్రజగా ఉంటే ఎంత బాగుండేది, మరి దేవుడు నా పక్షంగా కూడా ఎన్ని కార్యాలు జరిగిస్తుండేనో. తన మనసులో ఎన్నో ఊహించి ఉండొచ్చు ఇవన్నీ వినినప్పుడు. అందుకనే వాళ్ళకి ఎంత ధైర్యంగా, దృఢంగా, ఎంతో గట్టిగా వాళ్ళతో చెప్తుంది. మీ దేవుడు చేసిన కార్యాలను విన్నప్పుడు మాకు ధైర్యం అంతా మేము కోల్పోయినాం. మా ప్రజలందరూ కూడా ఎంతో భయభీతులతో ఉన్నారు. కాబట్టి దేవుడు నిశ్చయంగా, ఖచ్చితంగా ఈ దేశాన్ని, ఈ స్థలాన్ని మీకు అప్పగించబోతున్నాడు. మీరు దీన్ని జయిస్తారు. జయించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు చేసిన ఈమెయిల్ను మీరు మర్చిపోవద్దు అనేసి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేయడం మనం చూస్తున్నాము. మరి ఈమె తన ఒక్క దాని ప్రాణం కోసము అడగడం లేదండి. ఆమె తన ఇంటి వారందరి కొరకు ప్రాధేయపడుతుంది. నా తండ్రిని, తల్లిని, నా తోడబుట్టుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళను, వాళ్ళకి కలిగిన వారందరినీ మీరు కాపాడాల. ఈ ప్రజలతో వాళ్ళు నశించిపోకుండా వాళ్ళని మీరు కాపాడండి అనేసి వాళ్ళని ఎంతగానో ప్రాధేయపడడం మనము చూస్తున్నాము. ఆమె యొక్క ధైర్యం చూడండి. మరి తన సొంత ప్రజలను వదిలిపెట్టి ఒక స్ట్రేంజర్స్కి ఆమె ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో, వాళ్ళని దాయడము, మరి రాజభటులతోటి అబద్ధం చెప్పి ఆ తర్వాత గవిని మీద ఉన్న ఆమె ఇంటి నుండి గేట్ మూయబడిన తర్వాత వాళ్ళని కిటికీ ద్వారా కిందికి దింపడము జరుగుతుంది. దింపిన అప్పుడు ఆ ఇద్దరు వేగుల వారు కూడా చెప్పిండ్రు, నీవు మా విషయం వెల్లడి చేయకపోతే మేము మీ నీకు చేసిన ప్రమాణం విషయంలో కూడా మేము ఖచ్చితంగా నిలబడతాము. మీ కొరకు మా ప్రాణాలు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నీ వాళ్ళందరినీ కూడా మేము కాపాడతాము. కాకపోతే ఇదే కిటికీకి ఒక ఎర్రని దారము కట్టాల, అప్పుడు మాకు గుర్తుగా ఉంటుంది నువ్వు మమ్మల్ని ఏ తాడుతో అయితే దింపుతున్నావో ఇదే కిటికీకి ఒక తొగరు దారంతో కట్టి పెట్టమని ఆమెకు ఆనవాలుగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి యెహోషువా ఎరికోను ముట్టడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట ఈ
రాహాబ్ను గుర్తు చేసుకుంటాడు. ఆ ఇద్దరు వేగుల వారితో చెప్తాడు, మీరు వెళ్ళి ఆ రాహాబును, ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయటికి తీసుకొని రండి క్షేమంగా. వేగుల వారు ముందే ఆమెతో చెప్తారు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నీ ఇంట్లో నువ్వు చేర్చుకొని ఇంట్లో పెట్టుకో. ఎవరైనా బయట తలుపు బయట ఉంటే వాళ్ళ ప్రాణానికి మేము ఉత్తరవాదులం కాము. ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళందరినీ మేము కాపాడుతామని. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతో క్షేమంగా వాళ్ళు వెలుపలికి తెచ్చి ఆ ఎరుకోను జయించడము జరుగుతుంది. మరి ఈ రాహాబు తన ఇంటి వారందరితో కూడా నేటి వరకు ఇస్రాయేలీల మధ్యలో నివాసము చేస్తుంది. మరి రాహాబ్ చేసిన ఈ సాహస కార్యాన్ని బట్టి ఆమె చూపిన ధైర్యము సాహసము ఎంతో 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 గొప్పది. ఆమె తన ప్రాణాలని లెక్క చేయకుండా వీళ్ళ ప్రాణాలని కాపాడింది. మరి దానికి ప్రతిఫలంగా దేవుడు ఆమె కుటుంబీకులందరినీ కూడా రక్షించిండు. అంత మాత్రమే కాదు, ఒక వేశ్యను క్రీస్తు తన వంశావళిలో చేర్చుకోవడం జరిగింది. మనము చూసినట్లయితే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు వంశావళిలో ఆమె ఏ రీతిగా ఎన్నుకోబడిందో మనము చూస్తున్నాం. చూడండి, నయసోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. కొంతమంది దైవ సేవకులు దైవ భక్తులు చెప్పేది ఏంటంటే, ఆ ఇద్దరు వేగుల వారిలో ఒకరైన ఈ షల్మాన్ను రాహాబు పెళ్లి చేసుకోవడము జరిగింది అని. మరి దేవుడు ఎంత ఉన్నత స్థానానికి ఆమెను నడిపించిండో మనం చూస్తాం. ప్రాణం లేని శరీరము ఎలాగూ మృతము, క్రియలు లేని విశ్వాసం కూడా అదే రీతిగా మృతమని వాక్యంలో రాయబడింది. రాహాబు తన క్రియాపూర్వకంగా తన విశ్వాసాన్ని రుజువుపరిచింది. మరి ఆమె ఉట్టి మాటలతో కార్యాలు చేయలేదు, ఆమె క్రియాపూర్వకంగా చేసింది. తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి ఆమె సిద్ధంగా ఉంది, ఈ ఇద్దరి వేగుల వారిని రక్షించడానికి. అందుకని దేవుడు ఆమె గొప్ప విశ్వాసాన్ని చూసిండు. విశ్వాస వీరుల పట్టికలో కూడా ఆమె పేరు ఎన్నుకోబడింది. రాహాబు విషయం హెబ్రీ 10:11 కూడా వ్రాయబడింది. మరి క్రీస్తు వంశావళిలో కూడా ఆమె చేర్చబడింది. తర్వాత ఆమె కుమారుడైన బోయజు రూతును పెళ్లి చేసుకొని రూతు ద్వారా ఒబేద్ అనే కుమారుడు పుడతాడు. ఒబేద్ కుమారుడు యెష్షయి యొక్క కుమారుడు దావీదు. ఈ రీతిగా ఆమె దావీదు వంశానికి తను మూల కారణంగా మారినట్టుగా మనం చూస్తున్నాము. మరి మనం కూడా రాహాబులాగా దేవుని కార్యాల కొరకు ఆసక్తి కలిగి మనము ముందుకు సాగినట్లయితే దేవుడు రాహాబుని ఇట్లా ఆశీర్వదించిండో, అంతకంటే కూడా అధికంగా తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మనం ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తే షద్రక్ మెషక్ అభెద్నగోలు ఆ అగ్నిగుండము చూసి భయపడలేదు. వాళ్ళు అందులో అడుగు పెట్టిండ్రు. దేవుడు అదే మన నుండి కోరేది, మనము యూ టు స్టెప్ ఇన్ సైడ్. అప్పుడే మన అది క్రియ మనము చేసినట్టుగా ఆ తర్వాత దేవుడు వాళ్ళని అద్భుతంగా ఆ మంటలో నుండి కాపాడండి. అట్లాగే రాహాబు వాళ్ళని దాచింది, మరి అక్కడ రాజభటులతో చెప్పింది ఆ ప్రజలు ఆ ఇద్దరు మనుషులు నా దగ్గరికి రావడం వాస్తవమే కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రో, మరి ఎప్పుడు వెళ్ళిపోయినరో నాకు తెలియదు, ఎక్కడి నుండి వచ్చిండ్రో కూడా నాకు తెలియదు, మీరు తొందరగా పోతే తరిమితే వాళ్ళు మీకు దొరుకుతారేమో అనేసి
చెప్పి పంపింది. ఈ రీతిగా తనకి ఎంత ఆసక్తి ఉండొచ్చు దేవుని ప్రజల ఎడల. ఆ దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి దేవుని ప్రజలను కూడా ఆమె అంతగా ప్రేమించడం జరిగింది. 15వ కీర్తనలో కూడా ఉంది కదా, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, వారిని ఘనపరుస్తారని దేవుని. దావీదు కూడా చెప్తాడు, భూమి మీద ఉన్న భక్తులే కేవలము శ్రేష్ఠులు నాకు అని చెప్తాడు. మరి దేవుని మనం ప్రేమిస్తే దేవుని బిడ్డలను కూడా మనం ప్రేమిస్తాము. మరి దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం దేవుని కొరకు చిన్న కార్యాన్ని చేసినప్పుడు దేవుడు ఎంతో పెద్ద గొప్ప కార్యాన్ని కూడా మన కొరకు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. రాహాబు తను చేసిన ఈ సాహస కార్యాన్ని బట్టి ఆమె తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ముళ్ళను, మళ్ళా వాళ్ళకి కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు కాపాడిండు. మరి ఆమెను ఒక క్రీస్తు వంశావళిలోకి చేర్చిండు. విశ్వాసుల మరి అవిశ్వాస వీరుల పట్టికలో కూడా ఆమె పేరు ఎన్నుకోబడింది. ఎన్ని రీతులుగా ఆమెను దేవుడు ఆశీర్వదించిండు. రాహాబును ఆశీర్వదించిన దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఎంతో గొప్పగా ఆశీర్వదించడానికి సమర్థుడై ఉంటున్నాడు. మరి మనం కూడా సాహసం కలిగి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనము ముందుకు సాగాల. స్త్రీలంగా మనకు పేషెన్స్, సహనం అనేది ఎంతో అవసరము. ఈ సహనాన్ని కోల్పోవడం వల్లనే కుటుంబాల్లో ఎన్నో గొడవలు, మరి అశాంతి, అసమాధానము, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా బ్రోకెన్ ఫ్యామిలీస్ను మనం ఈ మధ్యలో చూడగలుగుతున్నాము. క్రీస్తును మనము మన కుటుంబాలకు యజమానునిగా పెట్టుకున్నప్పుడు, ఆయన ఏలుబడిలో మనం ఉంటే దేవుడు అన్నీ కూడా సక్రమంగా జరిగిస్తాడు. క్రీస్తు మన కుటుంబాన్ని ఏలకపోయినట్లయితే సైతాండు ఏలడానికి మొదలు పెడతాడు. సాతాన్ యొక్క టార్గెట్ ఏంటంటే మనల్ని అసమాధానంలోనికి నడిపించడము, మన సంతోష సమాధానాల్ని దొంగిలించడము, మరి ఒకరితో ఒకరికి పొసకని తనని వాడు కలగజేస్తాడు. ఇవన్నీ వాని పనులన్నమాట. కాబట్టి సాతానికి ఏమాత్రము చోటు లేకుండా మనము మన కుటుంబాలని కాపాడుకోవాలి. చూడండి, ఆ రాహాబు ఆ దినము ఆ ఇద్దరు వేగుల వారిని ఒకవేళ కాపాడకుంటే, రక్షించకుంటే, ఆమె తను మాత్రమే కాకుండా తన ఇంటి వాళ్ళందరూ కూడా నశించిపోయి ఉండేవాళ్ళు. మరి ఎంత జ్ఞానముతోటి ఆమె తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. కాబట్టి మనకు జ్ఞానము ఎంతో అవసరము. ఒక వచనం చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 మరియు స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మనము సత్క్రియల చేత, అవే మన ఆభరణాలు, సత్క్రియల చేత మనము మనల్ని మనము అలంకరించుకోవాల. మరి సామెతలు 31వ అధ్యాయంలో ఉన్న జ్ఞానవంతురాలు కూడా ఆమె విషయం ఎంత అద్భుతంగా వివరించబడింది. ఆమె తన ఇంటి వారి నడతలను కనిపెట్టును, వారికి భోజనం సిద్ధం చేస్తుంది. ఆమె చేయని పనులంటూ లేనేలేవు. ఆమె పని చేయకుండా భోజనం చేయదని ఎన్నో రీతులుగా మరి స్త్రీ జ్ఞానవంతురాలు విషయము చెప్పబడింది. మరి మనం కూడా అట్లా రీతి అయిన జ్ఞానం చేత మన కుటుంబాలను, మనల్ని మనమే కాకుండా మన కుటుంబీకులను, మనకు సంబంధించిన మన తోడబుట్టులను, మన తల్లిదండ్రులను, మన వాళ్ళందరినీ కూడా మనము రక్షించుకోగలిగే వాళ్ళంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తానండి.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, జ్ఞానవంతురాలు ఏ రీతిగా తన ఇల్లు కట్టుకున్నో మరి ఆ విషయమై రాహాబు ద్వారా మేము నేర్చుకున్న సత్యాలను బట్టి వందనాలు. అవునాయన, జ్ఞానం చేత ప్రభా ఆమె ఏ రీతిగా తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకోగలిగిందో మేము చూడగలిగి ఉంటున్నాము. అట్టి జ్ఞానాన్ని, అట్టి సాహసాన్ని మాకు దయచేయండి. ఆమె ఏ రీతిగా ధైర్యశాలిగా ప్రభా మరి నిలబడిందో, మీ కార్యాల కొరకు, మీ కొరకు మేము కూడా ఆ రీతిగా నిలబడడానికి మాకు సహాయం చేసి మీ నడిపింపు మా ఒక్కొక్కరికి కూడా దయచేయవలనని మమ్మల్ని మేము మీ కృపగల హస్తములకు అప్పచెప్పుకొంచు. ఇక్కడ ఉన్న ప్రతి శ్రోతలను కూడా, ప్రతి ఒక్కరిని కూడా మీరు కరుణించి వారిని ఆశీర్వదించవలనని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. వాయిస్ ఉమెన్ సీజన్ 3 కార్యక్రమం నందు ఇంతవరకు వాక్య సందేశము అందించిన దైవజనులకు నీస్వరం యాజమాన్యం పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును, మీ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్. నడిపించు యేసు.